హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము మీరు బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఈ రోజు నా స్టైల్లో నేను చికెన్ చేయాలనుకుంటున్నాను అదేలా నేను చూపించాలనుకుంటున్నాను చాలా మంది చేస్తారు చికెన్ కానీ నేను కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నాను అది మీకు చూపిస్తాను చూడండి నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను 1/2 కేజీ చికెన్ తీసుకొని బాగా నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కారం स्पून कारम ऐड मीकु एंता अवसरमैते अंत वेसुकोंडि नेनैते 5-6 स्पून कारम ऐड चेशानु तर्वात पसुपु ओक टेबल स्पून पसुपु ऐड चेस्तुन्नानु तर्वात धनिया पौडर ऐड चेस्तुन्नानु ओक टेबल स्पून తర్వాత ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను ఫ్రెండ్స్ అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇప్పుడే నేను క్లీన్ చేసుకొని వేసుకుంటున్నాను అలా అయితే చాలా టేస్ట్ వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అట్లా వేసి ఇప్పుడు ఇవన్నిటిని మిక్స్ చేసుకుందాం మనము మంచిగా మిక్స్ చేసుకొని చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నా స్టైల్లో ఒకసారి ముక్క కూడా చాలా రుచిగా అన్ని వీటికి ఒక్కసారి కలిపేసాం అనుకోండి ముక్క కూడా salt అన్ని ఇదైతాయి చూడండి ఇట్లా నీటిగా కడుక్కొని మనము పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను నేను స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను గిన్నె వేడైపోయింది ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాము ఒక స్పూన్ ఆయిల్ चिकेन आई वाड़क आरोग्य चिकेन आलरे आई शातम एक्विटी चिकेन तक वेक इंदा मन स्पून वेक इंतम ऐडना आई वेड़ तरह चूसरा दाचन चक् इधी दाचन चक् यूज ఒక చిన్న ముక్క దాచన చెక్క వేసుకున్నాను చాలా బాగుంటుంది దాచన చెక్క స్మెల్ ఇలాంటివి వేస్తే కర్రీ స్మెల్ కూడా చాలా బాగుంటుంది నీజ్ వాసన రాకుండా ఉంటుంది దాచన చెక్క వేసాను కొంచెం వేగిన తర్వాత నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చాలా మంది చాలా రకాలుగా చేస్తారు చికెన్ చాలా వెరైటీస్ గా చేశారు ఇప్పుడు నా స్టైల్ లో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేస్తున్నాను చూడండి ఉల్లిపాయ కొంచెం సాల్ట్ చిన్నగా పెట్టుకొని వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం తర్వాత ఇందాక మనం చికెన్ లో కూడా వేసుకున్నాము పసుపు కానీ దీంట్లో కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా వేస్తాయి ఏదైనా సరే ఉల్లిపాయలనే కాదు ఏ వెజిటేబుల్స్ అయినా సరే మనము సాల్ట్ కానీ పసుపు కానీ వేస్తే తొందరగా వేగుతాయి తొందరగా కుక్ అవుతాయి అన్నమాట అవన్నీ తర్వాత టమాటాలు యాడ్ చేస్తున్నాను నేను ఒక పెద్ద సైజ్ టమాటా రెండు తీసుకున్నాను చూడండి కొంచెం టమాటా మగ్గిన తర్వాత ఇది ఒక 2 మినిట్స్ టమాటా ఉడకాలి
చాలా మంది టమాటా వేసుకుంటారు కొంతమంది వేసుకోరు అది మీ ఇష్టం కానీ నేను టమాటా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కానీ టమాటా ఉల్లిపాయలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మనం కొంచెం సేపు టమాటా మగ్గనిద్దాము ఉల్లిపాయలు వేగినాయి కానీ టమాటా కొంచెం వేగాలి టమాటా వేగిపోయింది చూడండి కొంచెం వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందాక కలిపి చేసుకున్నాం కదా చికెన్ అవన్నీ వేసి మసాలాలు వేసి అవి ఇందులో యాడ్ చేస్తున్నాము చాలా ఈజీ చాలా బాగుంటుంది కదా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఈ చికెన్ కర్రీ పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు చూడండి ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇలా ఒకసారి నీట్గా కలిపేసుకొని ఒక 5 to 10 minutes దీన్ని సిమ్లో అంటే సిమ్లో కాదు మరి పెద్ద కాదు మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకుందాము ఒక 5 to 10 minutes సిమ్లో పెట్టాను నేను సిమ్లో కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజ్ లో మీడియం లో నేను స్టవ్ ఆఫ్ చేశాను మళ్ళీ ఒకసారి మనం ఇలా ఎందుకంటే ఇప్పుడు మనకు చికెన్ లో ఉన్న వాటర్ తోటి కుక్ అయిపోతుంది మనం ఇది వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత చికెన్ మన కుక్ అవుతూ ఉంటే చికెన్ లో నుంచి వాటర్ వస్తాయి అన్నమాట ఆ వాటర్ నుంచి చికెన్ ఇంకా కుక్ అయిపోతుంది మనం ఇందులో లాస్ట్ కు కొన్ని వాటర్ యాడ్ చేద్దాము అంతలోపు ఇది కుక్ అవ్వాలి కుక్ అయిన తర్వాత అంతసేపు మనం ఇది క్యాప్ పెట్టుకుందాము ఒక 5 to 10 minutes ఫ్రెండ్స్ ఇప్పుడు 10 minutes అయింది మనం కర్రీ ఎట్లుందో చూద్దాం ఇప్పుడు చూసారా నేను చెప్పానా కర్రీలో మనకి చికెన్ వాటర్ వస్తుందని చూడండి ఇగో కర్రీ సగం బాయిల్ అయిపోయింది అయితే ఇప్పుడు మనము ఇందాక మనం చికెన్ లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా ఇంకా కొంచెం సాల్ట్ పడుతుంది ఇందులో చూడండి నేను మళ్ళీ ఒక టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను చూడండి తర్వాత చెక్క ఇలాచి లవంగాలు అన్ని కలిపి నేను ధనియా పౌడర్ తయారు చేసుకున్నాను ధనియా పౌడర్ ని మళ్ళీ ఇందాక మనం వేసింది ఉత్త ధనియాల పౌడరు ఇందులో కొన్ని ధనియాలు చెక్క లవంగ ఇలాచి అన్ని మిక్స్ చేసి గ్రైండ్ చేసుకున్నాను అది పౌడర్ వేస్తున్నాను నేను ఒక 2 టేబుల్ స్పూన్ల పౌడర్ యాడ్ చేశాను తర్వాత ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇందాక వాటర్ యాడ్ చేసుకున్నాము ఇందాక మన బౌల్ ఉంది కదా ఆ బౌల్లో కొంచెం లాస్ట్కి అంతా మసాలా ఉంటుంది అందుకే అదే గిన్నెలో నేను వాటర్ తీసుకొని ఈ చికెన్లో యాడ్ చేసుకుంటున్నాను ఒక గ్లాస్ వాటర్ని చూడండి మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు నేను కొన్ని ఒక గ్లాస్ వాటరే తీసుకున్నాను సగం బాయిల్ అయిపోయింది ఇంకొక 5 మినిట్స్ ఇది బాయిల్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఎంత రుచికరమైన చికెన్ రెడీ అవుతుంది మరో 5 మినిట్స్ మనం ఇప్పుడు దీన్ని సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియంలో పెట్టుకుని ఒక 5 మినిట్స్ మళ్ళీ కుక్ చేద్దాము ఎందుకు అంటే ఈ వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న వాటర్ అన్ని మొత్తం ఇంకిపోవాలి ఇంకిపోయే వరకు ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో రుచికరమైన చికెన్ రెడీ అవుతుంది చూడండి ఒకసారి ఇది మళ్ళీ మనం ఒక 5 మినిట్స్ దీన్ని కుక్ చేద్దాము మూసి పెట్టి ఫ్రెండ్స్ 5 మినిట్స్ అయిపోయింది మనం చికెన్ రెడీ అయిపోయింది చూద్దాము ఇప్పుడు మూసి పెట్టి చూసారా చికెన్ ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఒకసారి దీన్ని కలుపుకుందాము ఆయిల్ అంతా చూసారా మనం దీనికి వచ్చే గ్రేవీ పెట్టుకున్నాను ఇష్టమైతే మనము దీన్ని గ్రేవీ లేకుండా కూడా చేసుకోవచ్చు ఇందులో నేను ఎలాంటి మసాలాలు యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఓన్లీ ఉత్త ధనియాల పొడి మన ఇంట్లో రెడీ చేసుకున్న మసాలానే వేశాను లాస్ట్ లో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఎంతో టేస్టీకరమైన చికెన్ రెడీ అయింది
ना స్టైల్ లో ట్రై చేసి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది ఎలా ఉందో నాకు చెప్పండి తెలియజెప్పగలరు ఫ్రెండ్స్ నా వీడియో గనుక నచ్చితే సబ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నేను చేసిన ఈ చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే ना वीडियो ने सब्सक्राइब चेयंडी ना वीडियो चूडंडी सब्सक्राइब चेयंडी लाइक चेयंडी कमेंट चेयंडी शेयर चेयंडी मी फ्रेंड्स की पंपिंचंडी मीरु कूडा ट्राई चेयंडी ओकसारी एंतो टेस्टी टेस्टी चिकेन करी मीरु कूडा ट्राई चेयंडी दीनि मनम इप्पुडु सर्विंग बोल लोकि तीसुकोनी सर्व चेसुकुंदाम